మీ. ఈ రోజు ఇంత హడావిడి నా వెనకాల కనిపిస్తుంది అంటే ఎక్కడ స్పెషల్ ప్లేస్ లోనే ఉండుంటా కదా. అదేమిటి అంటే వెంకటరమణ కట్టు గాజులు అండ్ బ్యాంగిల్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బంగారం రేట్లు కొనమంటే అమ్మో అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ మాత్రం బంగారం చాలా తక్కువ రేటు ఉంటుంది. అట్లని చెప్పేసి మనకేం ఫేక్ ఇవ్వలేండి, ప్రతి ఒక్కటి సర్టిఫైడ్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఇది 5th బ్రాంచ్ వీళ్ళది, సికింద్రాబాద్లో ఉంది, మహంకాళి టెంపుల్ ఇటు సైడ్. అండ్ మన వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ పక్కనే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. హీరోయిన్ పూర్ణ గారు కూడా వస్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చలో సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్ దగ్గరలో వెంకటరమణ కట్టు గాజుల దుకాణాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిజంగా ఒక అద్భుతమైనటువంటి షాపు, ఒక అద్భుతమైనటువంటి సేవలు మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ప్రజలకు అందబోతాము. మనమందరం కూడా పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. వెండి బంగారం విషయానికి వస్తే రెక్కలు కట్టుకొని ధరలు పెరుగుతా ఉన్నాయి. మరి పేదవారు కూడా ఉన్నవాళ్ళలాగా కనబడాలి అని అంటే వాళ్ళు 60-70 వేలు పెట్టి తులం బంగారం కొనలేరు, 700-800 వేలు పెట్టి తులం వెండి కొనలేరు. అటువంటి వాళ్ళ జీవితంలో కూడా మేము వాళ్ళలాంటి జీవితం గడుపుతున్నాం అనేటువంటి తృప్తి ఇవ్వడం కోసం వెంకట త్రినాథ్ గారు అనేక ప్రయోగాలు చేసి, మామూలు విషయం కాదు, నేను స్వతహాగా నేను కూడా స్వర్ణకారుణ్ణి, ఈ వృత్తి తెలిసిన వాడిని, నాకే ఆశ్చర్యం కలుగుతాము. అంటే 100 గ్రాములతో చేసేటువంటి పనిని 20-25 గ్రాములతో అంటే కూలీ తరువుతో మాత్రమే చేసేటువంటి ఒక కొత్త ఆర్ట్ను వారు కనిపెట్టిండు. మళ్ళీ అమ్ముకున్నప్పుడు అందులో కొంత కూడా మళ్ళీ వాపస్ వస్తుంది 20-25% ఈరోజు ఉంటే, మళ్ళీ అమ్ముకున్నప్పుడు బహుశా నాకు తెలిసి ఒక 10-15% మళ్ళీ అంటే ఒక 60% గోల్డ్ వచ్చేస్తుంది అండి. గోల్డ్ మరి ఇప్పుడు వారు ఏ రేట్ అయితే పెట్టి కొంటున్నారో, పెట్టి కొన్న గోల్డ్ పర్సెంటేజ్లో మళ్ళీ 60% వారు మార్చుకున్న రోజు వస్తుంది. వెంకటరమణ గారు ఆ పందాలో ఎక్కువ మంది ద్వారా తక్కువ లాభంతో వ్యాపారం ఇంకా పెంచుకునేటువంటి విధంగా వారు రాణించాలని, వారి దగ్గర కస్టమర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు రావడమే కాదు వాళ్ళకు పరిచయస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఈ వస్తువులు ఎక్కడ కొనుక్కున్నామనంటే వెంకటరమణ కట్టు జ్యువెలర్స్కి వంటి బ్రహ్మాండంగా దొరుకుతాయి అనేటువంటి పేరు వచ్చే విధంగా ఈ సేవలు ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సరే.
అలాంటిది దీన్ని మనం ఖాళీ 6 గ్రామ్స్ లో తయారు చేసాం అన్నమాట. రిటర్న్ రీవేర్ గోల్డ్ అండి, రిటర్న్ మళ్ళీ మళ్ళీ మనం మెల్టింగ్ చేసుకుంటే మనకి మళ్ళీ గోల్డ్ రిటర్న్ వచ్చేస్తుంది. అది 60%, 50% అంటే చిన్న ఐటమ్ దగ్గర 50%, పెద్ద ఐటమ్ దగ్గర 60% వస్తుంది. అది 50-60 అలా వస్తుంది అండి. అది ఇది కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు 100 గ్రామ్స్ గోల్డ్ ఐటమ్ ఏదైతే ఉందో దాని ఒక వేస్టేజ్ అంటే మనం చెప్పి మీరు చెప్పిన కాన్సెప్ట్ వేయండి. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ గోల్డ్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి మినిమం పర్సంటేజ్ 18-20% ఉంటుంది. ఆ ఒక 18-20% కాకుండా స్టోన్ వెయిట్ అలాగే ఇవన్నీ ఉన్నాయంటే ఆ స్టోన్ వెయిట్లు ఏమీ లేకుండా ఆ పర్సంటేజ్లో ఈ ఐటెం తయారు చేస్తున్నాం, ఇంక్లూడింగ్ స్టోన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం, అండ్ దానిలో మళ్ళీ 50% గోల్డ్ ఇచ్చేస్తున్నాం. అంటే వాళ్ళకి వేస్టేజీలో అంటే వాళ్ళకి అయ్యే వేస్టేజీతో ఐటమ్ వస్తుంది, మళ్ళీ తిరిగి దానిలో సగం గోల్డ్ వస్తుంది. ఐటెం కూడా లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ ఉంటుంది, లైఫ్ టైం రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ వాల్యూ 100% రిటర్న్ వాల్యూ. బిల్లింగ్ కూడా 4 టైప్ ఆఫ్ బిల్లింగ్ ఉంటుందండి. 1 కస్టమర్ బిల్లింగ్, 2 క్లౌడ్ బిల్లింగ్, 3 స్టోర్ బిల్లింగ్, 4 హెడ్ ఆఫీస్ బిల్లింగ్. అంటే కస్టమర్ దగ్గర బిల్లు ఒకవేళ మిస్ అయినా కస్టమర్ నేమ్ అండ్ నేమ్ కొట్టేస్తే గూగుల్లో కూడా వచ్చేస్తుంది అన్నమాట. అంటే క్లౌడ్లో పెట్టేస్తాం ఆ బిల్లింగ్ ఏదైతే ఉందో, అంటే ఆ బిల్లింగ్లోనే కింద మెన్షన్ చేసేస్తాం మీరు ఇంత వేళ్ళు అంటే ఒక 25 గ్రామ్స్ పెట్టి కొన్నారు లేదా 20 గ్రామ్స్ పెట్టి ఐటెం కొన్నారు, రిటర్న్ వచ్చేటోడికి 12 గ్రామ్స్ ఉంటుంది అని దానిలో మెన్షన్ అయిపోయి వస్తుంది. పక్కగా బిల్లింగ్లోనే మెన్షన్ అయిపోయి వస్తుంది. ఈరోజు మనం సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాం. ఇది 5వ బ్రాంచ్. చాలా ఘనంగా మన పూర్ణ మేడం గారి చేత ప్రారంభించబడినది. ఇది 5వ స్టోరు రావడానికి కల కారణం ఏంటయ్యా అనంటే ఖచ్చితంగా డిమాండ్. మనం ఈ ఫీల్డ్లో వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో 20 ఇయర్స్ నుంచి మేము ఎన్నో రకాల మిషనరీలతోటి, ఎన్నో రకాల టెక్నాలజీలతోటి అండ్ మా మైండ్ సెట్ తోటి, ఎందుకనంటే మేము ప్రాపర్ కంసాల్ అంటే విశ్వబ్రాహ్మలం, మాది మా పుట్టక ఏదైతే ఉందో మేము గోల్డ్ స్మిత్లోనే ఉన్నాం. మా తాతలైనా మా తండ్రులైనా మేమంతా కూడా దీనిలోనే. 916 కాకుండా తక్కువ బడ్జెట్లో తయారు చేసే ఒక కాన్సెప్ట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి 20 ఇయర్స్లోనే అంటే 2003లో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రయాణం. ఇంచుమించుగా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాంగిల్స్ మాత్రమే మేము దీనిలో స్టార్ట్ చేసాం. ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయినాయి. ఏ రకంగా అనంటే 4 బ్యాంగిల్స్ 5 గ్రామ్స్ వెయిట్లో తయారు చేయటం వల్ల ఒక 50 గ్రాముల గాజులు మనం కేవలం 5 గ్రాముల్లోనే తయారు చేయటం వల్ల అది చాలా పబ్లిక్కి చాలా యూజ్ అయింది. ఎందుకు అనంటే ఏ ఐటమ్ చూసుకున్నా సరే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఈ గోల్డ్ ఐటమ్స్ని చూపించుకోవటమే డిగ్రిటీ. అందానికి మనం 20% 30% ఇస్తే మిగతా 70% కూడా మన డిగ్నిటీని మన రేంజ్ని చూపించుకునే అవకాశం ఎక్కువ ఇవ్వాలి. ఆ ఐటమ్ని మనం దీనిలో తక్కువ తూకంలో తయారు చేయటం వల్ల ప్రతి కస్టమరు దీన్ని యూజ్ చేయటం మొదలుపెట్టారు. ఇది 5వ స్టోర్ చేస్తున్నాం, ఇంకా స్టోర్స్ ఇంకా పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇండియాలోనే ద బెస్ట్ వెండి కట్టుపట్టీలు అన్నది వెంకటరమణ కట్టు గాజులు జ్యువెలరీ మాత్రమే లాంచింగ్ చేసింది. ఇండియాలో ఇంకెక్కడా దొరకదు వెండి కట్టుపట్టీలు. వెండి కట్టుపట్టీలు కాన్సెప్ట్ ఏంటనంటే వెండి పట్టీలు ఏమైనా కొనండి, మీరు 1 ఇయర్ 6 మంత్స్కో అవి బ్లాక్ అవుతానే ఉంటాయి. ఖాళీ ఫినిషింగ్ చేస్తారు అది వైట్నెస్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటోడికి ఇది ప్యూర్ 999 మనం సిల్వర్ పెడుతున్నాం. వెండి పట్టీలు చేయాలన్నా మిక్సింగ్ చేయాలా, కానీ ఇలాంటి మిక్సింగ్ ఏమీ లేకుండా ప్యూర్ 999 ఏదైతే అక్కడ షీటెడ్ ఇస్తున్నామో వెండి పట్టీల మీద ఇవి షీటెడ్ పట్టీలు, బ్రైట్నెస్ ఎక్కువ ఉండి అవి గ్రాము 80 రూపీస్ అయితే ఇది గ్రాము 20 రూపీస్లోనే తయారు చేయడం జరిగింది. అంటే 10,000 రూపాయల్లో తయారయ్యే పట్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం 2,000-3,000 రూపాయల్లోనే ఇక్కడ దొరికేస్తే ఆల్ మోడల్స్ వాటిల్లో కూడా మినిమం 2,000 మోడల్స్ దాకా డిస్ప్లే టచ్ చేయడం జరిగింది. 20% మళ్ళా ఎప్పుడు రిటర్న్ ఇచ్చినా ఐటమ్కి మనకి క్యాష్ రిటర్న్ ఇచ్చేయడం అన్నది జరుగుతుంది. ఒక్కొక్క స్టోర్ లాంచింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టోర్ల కంటే మెయిన్ ఆన్లైన్ ఎక్కువ జరిగిపోతుంది. మిగతా స్టోర్ల్లో
క్లౌడ్ ఎక్కువ ఉండటం వల్ల స్టాక్ ని సప్లై చేయటం అన్నది టైం పడతా ఉంది, కాబట్టి ఈ స్టోర్ కూడా ఇంత టైం పట్టింది. లేకుంటే మాకున్న ఈ కస్టమర్ ఫ్లోటింగ్ కి మేము ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. 5 అంటే నాకు వెరీ వెరీ లక్కీ నంబర్ నిజంగా చెప్పాలంటే. సో 5th స్టోర్ లో నేను ఇక్కడ రావడం అండ్ నిజంగా వెంకటరమణ జ్యువెలర్స్ గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే, నాకు ఆ వీడియో బైట్ పంపించినప్పుడే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా, అందరికీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బై లైక్ అన్ని ఓకే, ఎవ్రీ బ్రైడ్స్ వాంట్స్ టు వేర్ గుడ్ గుడ్ కలెక్షన్స్ కదా, కానీ అందరికీ అది తీసుకోవడం కొంచెం కష్టం. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ పాసిబుల్. దే క్యాన్ డిజైన్ బ్రైడల్కి ఏ కలెక్షన్స్ కావాలో ఆ స్టైల్లో ఒక మంచి డిజైన్తో అండ్ గోల్డ్తో చేయడమే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఆంటీని చూసుకునే ఉన్నా, ఎందుకంటే ఆంటీ చూసుకునే ఎన్ని కలెక్షన్స్ ఉంచి చూడండి, ఎస్పెషలీ ఆంటీ ఇయర్ రింగ్ ఎంత బాగుంది చూడండి, నేను ఎక్కడ చూడలేదు నిజంగా. ఈవెన్ ఇఫ్ ఐ గో టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ టు సే ఇలా ఒక ఇయర్ రింగ్ నేను చూడలేదండి. సో ప్రిటీ అండ్ హర్ బ్యాంగిల్స్ ఆర్ సో ప్రిటీ, చాలా బాగుంది అండి. ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు ఈ గ్రీన్ నచ్చింది చాలా. ఐ ఆల్వేస్ గో ఫర్ స్టైల్ అండి, ఇట్ ఇస్ నాట్ అబౌట్ గోల్డ్ సిల్వర్ ఆర్ డైమండ్స్. ఒక ట్రెండ్లో ఒక డిజైన్ అంతే, సో ఆ స్టైల్ ఏది నచ్చిందో అదే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. నాకు చాలా చాలా హ్యాపీ అంటే, ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశాను, బికాజ్ యూజువల్లీ ఇక్కడ హీరోయిన్స్ అంటే జీరో సైజ్లో ఉన్నా, కానీ నేను ఫస్ట్లోంచి యునో ఐఎమ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఈ సైజ్లో ఉన్నా, కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. ఎవ్రీ వన్ లైక్స్ మై హౌ ఐఆమ్ దే లైక్స్, ఎస్పెషలీ నేను డీ చేసినప్పుడు దే లైక్స్ మై చీక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగా చెప్పాలంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వను నేను కొంచెం కూడా అనుకోవట్లేదు. శేఖర్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఈ సాంగ్ ఎంత హిట్టో అలాగే సికింద్రా బార్లీ ఈ షాప్ కూడా అంత హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇక్కడ వెంకటమ్మ కట్టు గాజులు అండ్ జ్యువెలరీలో అయితే పూర్ణ గారు ఓపెనింగ్ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలో మనము పూర్ణ గారు ఇంత మంచి డాన్సర్ అని చెప్పేసి షాక్ అయ్యే విధంగా, మీరు అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. చాలా మందిమి మహేష్ బాబు గారు డాన్స్ చూడడానికి వెళ్ళాము, కానీ బయటకు వచ్చేటప్పుడు 99 మెంబర్స్ మీ ఫ్యాన్ గా బయటకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. ఎలా అనిపిస్తున్నా మేడం కలెక్షన్? నిజంగా అంటే నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. మీరు డీ చూస్తేనే మీకు అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు ఐ లవ్ టు వేర్ లాట్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ చాలా డ్రెస్సీగా నాకు ఇష్టం, కానీ ఓన్లీ ఫర్ షూట్స్ అండి. సో ఐ లైక్ ద కలెక్షన్స్, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఒక జుమ్కా నాకు చాలా నచ్చింది అండ్ ఎస్పెషలీ ఆంటీ వేర్ వేసుకున్న ఒక ఇయర్ రింగ్, అదన్నీ ద కలెక్షన్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ అలాగే ఎవ్రీ వన్ టు బై, ఇప్పుడు ఓకే అందరికి గోల్డ్ వేసుకోవాలి అలాగే అంత బడ్జెట్ పెట్టుకొని చేయడం కూడా చాలా కష్టం కదా. ఎవ్రీ వన్ హ్యావ్ దర్ బడ్జెట్ ఇష్యూస్, కానీ ఇక్కడ వస్తే మీ ఇష్టంలో మీ బడ్జెట్లో మంచి డిజైన్స్ కూడా దొరుకుతుంది అండ్ ట్రెండీ డిజైన్స్ కూడా. ఏం కావాలో ఫ్యాషనబుల్ అంటే ఫ్యాషనబుల్, సింపుల్ అండి, ఇక్కడ మీద బ్యాంగిల్స్ చూడండి అన్ని స్టైల్స్ ఉంది, యూనో సింపుల్గా ఉంది, మేబీ ఇఫ్ యూ లైక్ ఇన్ డైమండ్స్ అలా చాలా కలెక్షన్స్ ఉంది. సో ఇట్ ఇస్ యానసీ, దాన్ని చూడండి, ఇట్స్ వెరీ వెరీ ప్రిటీ. సో ఐ లైక్ ద కలెక్షన్స్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం నేను డీ షూట్ లో అన్ని వెంకటరమణ జ్యువెలర్స్ కి వేసుకుంటాను. యాక్చువల్లీ కొంచెం బ్రేక్, బికాస్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఐమ్ మదర్ కదా, సో ఐ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ మై సన్ ఆల్సో. సో ఎవ్రీ టైమ్ ట్రావెలింగ్ కొంచెం కష్టం, కానీ వెరీ సూన్ ఐ విల్ బి బ్యాక్. ఓవరాల్ గా అంటే జ్యువెలరీలలో చాలా మటుకి అమ్మాయిలకి జుమ్కాస్ ఇష్టం ఉంటే, లేదంటే పట్టీలు ఇష్టం ఉంటే, లేకపోతే చైన్స్ ఇష్టం, యాంక్లెట్స్, సో మీకు ఏదంటే బాగా ఇష్టం? ఓన్లీ జుమ్కాస్? నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఒక జుమ్కా ఉంటే సరిపోద్ది ఓవరాల్ అవుట్ఫిట్ కి? ఎస్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ జుమ్కా, బట్ సమ్ టైమ్స్ మన స్టైలిస్ట్ విల్ సే జుమ్కా వద్దండి, ఇట్స్ బికమ్ లిటిల్ ఓల్డ్. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అప్పటి నుంచి ఇప్పుడు వరకు జుమ్కా వేసుకుంటే ఆ ఫేస్ ఇట్ విల్ చేంజ్. యా రైట్, ఇట్ విల్ చేంజ్. See what the wish is wearing jhumka. So
ఆ జుంకాని ఒక చేంజ్ వస్తుంది. మనం ఇప్పుడు సెల్వార్ వేసుకున్న కూడా ఒక సిల్వర్ జుంకా పెడితే ఇట్ విల్ బి ప్రిటీ కదా. సో జుంకా ఇస్ మై ఫేవరెట్ ఆల్వేస్. సో ఇప్పుడు జ్యువెలరీస్ అనగానే బంగారం కొనే స్టేజ్ అందరం దాటిపోయాము. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ బంగారం ఎక్స్పెన్సివ్, డే బై డే ఇట్ ఇస్ ఇంక్రీసింగ్ కదా. ఇక్కడ మనకి తక్కువ బంగారం 1 gram నుంచి స్టార్ట్. ఇక్కడ దాని గురించి ఏమంటారు అంటే 1 gram బంగారంలో దే ఆర్ లాట్ ఆఫ్ షాప్స్ ఉంది, కానీ ఇన్ని కలెక్షన్స్ నేను ఫస్ట్ టైం చూసుకున్నాం. ఎందుకంటే 1 gram చేయడం అంత ఈజీ కాదు, బట్ దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే ఆ స్టోన్స్ రావాలి, డిజైన్స్ రావాలి, అండ్ దాంట్లో గోల్డ్ కూడా కొంచెం మిక్స్ చేయాలి. సో ఐ థింక్ ఫర్ ద బ్రైడ్స్ ఆర్ యునో ఫర్ ద నార్మల్ క్లాస్ పీపుల్ ఆల్సో ఇప్పుడైతే చాలా ఇది ఉంది, హ్యాపీ ఐఎమ్ షూర్. మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లలో ది బెస్ట్ అంటే ఏదని చెప్తారు? ఒక్కటి పిక్ చేయండి, చాలా నచ్చింది చూడగానే. నాకు చాలా నచ్చింది అంటే ఆంటీ ఆంటీ ఇయరింగ్ నాకు చాలా నచ్చింది. అంటే రిసీవ్ చేసినప్పుడు ఆంటీ నేను చూడలేదు, ఆంటీ ఇయరింగ్ చూసాను ఫస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ఇయరింగ్ లో ఎంత డిజైన్స్ ఉంది చూడండి. దేర్ ఇస్ పీకాక్, దేర్ ఇస్ పీకాక్, దేర్ ఇస్ డైమండ్, దేర్ ఇస్ గ్రీన్ కలర్, సో ప్రిటీ డ్రెస్. అండ్ అలాగే ఆంటీ బ్యాంగిల్ కూడా చాలా నచ్చింది. నేను యాక్చువల్లీ శ్రీనాథ్ గారు కూడా చూడలేదు, వైఫ్ కూడా చూడలేదు, ఫస్ట్ ఆంటీ బింది. ఎందుకంటే బింది కూడా నాకు ఇప్పుడు సాంగ్ లో నేను ఇలాగే పెట్టాను కదా పెద్దదిగా. అవును, యాంటీ ఫుల్ జ్యువెలరీలో ఫుల్ స్టైల్, ఎలా చెప్పాలంటే అన్ని స్టైల్స్ పెట్టింది. నార్మల్ అంటే ఒక ఏజ్ పీపుల్ విల్ వేర్ సమ్ బిగ్ ఇయరింగ్స్ కదా, అలాగే కూడా ఇప్పుడు ట్రెండీ గర్ల్స్ వేసుకునే లాగా కొంచెం ఆంటీ కూడా ట్రెండీ లాగా గ్రీన్ బ్యాంగిల్ వేసుకున్నాం. సో yes, you can see all the collections in her. ఎందుకంటే నా మమ్మీ కూడా గోల్డే. ఓకే, అవును, ఎక్కడైనా వెళ్తే షీ విల్ నాట్ గో ఫర్ షాపింగ్, షీ విల్ గో ఫర్ గోల్డ్ ఓన్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ ఫ్రమ్ గోల్డ్ ఆర్ ఐ మీన్ డైమండ్స్, ఏది పిక్ చేసుకుంటారు? నిజంగా చెప్పాలంటే డైమండ్ నేను మమ్మీ ఎప్పుడు అదే ఫైట్, ఎవ్రీ టైమ్ వి ఫైట్ ఫర్ దాట్. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఐ ఆల్వేస్ హ్యావ్ టు సే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, బికాస్ గోల్డ్ ఇస్ ద వన్ డే బై డే గెటింగ్ ఇంక్రీస్. ఈవెన్ నాకు సమ్ పీపుల్ విల్ సే యూ బై ల్యాండ్, బట్ కానీ ఇప్పుడైతే గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ వెంకటరమ్మ నా జ్యువెలర్స్ కి విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. యాజ్ శ్రీనాథ్ గారు సెడ్ దిస్ ద 5th షోరూమ్ అండ్ 5 ఇస్ మై లక్కీ నంబర్. సో 5 ఇస్ మై లక్కీ నంబర్. సో నేను ఎక్కడైనా వెళ్తే రూమ్ కానీ అన్ని చూస్ చేసినప్పుడు ఐ సెలెక్ట్ లైక్ 2-3 ఉండాలి. సో యా ఇట్స్ వెరీ యునో సో లక్కీ నంబర్ ఫర్ మీ. సో విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ ఇంకా జ్యువెలర్స్ ఓపెన్ చేసినప్పుడు నన్ను కూడా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ సాంగ్స్ అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ఎన్నో మూవీస్ చేయాలి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డి యాక్చువల్లీ. ప్లీజ్ డూ కమ్ సూన్, వెరీ సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.